అలా వైకుంఠపురం క్లైమాక్స్ చూసి క్లైమాక్స్లో అలా చేతులు జోబులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఏ మా ఆవిడ కారు వచ్చింది, కారులో అన్న నడుచుకుంటూ వెళ్ళిపోయా. ఏ అర్థం కాల, నేను ఎందుకు ఎక్కువసేపు మాట్లాడు, నాకు ఆవేశం వచ్చేస్తుంది. అవును, వయసు మీద పడితే అలాగే ఉంటుంది. ఒక క్లైమాక్స్లో అది పాట లేదా ఫైట, ఇంత అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేసిన ఒక పాట అనాలా ఫైట్ అనాలా నాకైతే అర్థం కాల. ఒక అద్భుతమైన పదం ఉపయోగించారంటే నేను వెళ్ళి తెలుగు గ్రంథాలను చూసుకునేవాడిని. బట్ ఈ ఎక్స్పెరిమెంట్ని ఎవరిని అడగను, అందులో యాక్టర్ యాక్ట్ చేశారు చూడండి, చాలా గ్రేస్ఫుల్గా ఫైట్ చేస్తానన్న ఎక్స్ప్రెషన్ కాకుండా. ఒక్క నిమిషం, నా సీతారామ శాస్త్రి గురించి నేను మాట్లాడిన స్పీచ్ నేను కాపీ కొట్టి ఇమిటేట్ చేసి నన్ను వెటకారం చేస్తాను, మీకు అర్థం కావట్లేదు. అది అందరికి అర్థమైపోయింది, మీకు అర్థం కాలేదా? అలా నడుచుకుంటూ వెళ్ళిపోయా. డోంట్ డిస్టర్బ్ మీ ప్లీజ్, నేను అంతగా రాను ఇలాంటి చోట్లకి. నన్ను ఆవేశం, నా ఆవేశం ఆపద్దు. ఆ పాటలో ఎంత ఫీలింగ్ ఉంది, ఒక మంచి సాంగ్గా వాడుకోవచ్చు దాన్ని, లేదా సెపరేట్గా ఒక మంచి అద్భుతమైన ఫైట్గా వాడుకోవచ్చు. రెండింటిని మిక్స్ చేసి ఒక క్లైమాక్స్ ఏంటండి, అందులో యాక్టర్ చాలా స్మూత్గా డాన్స్ మూమెంట్ చేసినట్టు ఇలా కట్టుకుని ఇలా బీడు కట్టుకుని ఆడ మీద ఇలా నుంచుని ఇలా వచ్చి ఇలా స్టైల్గా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే అది చాలా పరిణితి చెందిన యాక్టర్లు మాత్రం చేయగలరు. లవ్ యూ బన్నీ, ఎందుకంటే నేను యాక్టర్గా చెప్తున్నాను, అది చాలా గ్రేస్ ఉండాలి. ఇది ఒక్క సినిమాతో వచ్చేది కాదు. ఇక మా బన్నీ గురించి రెండు మూడు మాటలు చెప్తాను. నేను ఇక్కడ మీ కో యాంకర్ని కాదు, మీ అసిస్టెంట్ని కాదు. చాలామందికి 70% లక్కు 25% టాలెంట్ ఉంటుంది, బట్ బన్నీకి 90% టాలెంట్, హార్డ్ వర్క్, 10% అరవింద్ గారే ఉన్నారు. ఆ 10% కూడా ఓన్లీ ఆయన ఫస్ట్ సినిమా వరకే ఉపయోగపడ్డారు అరవింద్ గారు. మిగతాదంతా తనకు తాను వర్క్ చేసుకుంటూ ప్రతి క్యారెక్టర్కి చాలా డిఫరెంట్గా, ఎక్కడ ఇతను అల్లు అర్జున్ అనే కనబడకుండా క్యారెక్టర్లు మాత్రం కనబడుకుంటూ తన వర్క్ తను చేసుకుంటూ సిన్సియర్గా పనిచేశాడు కాబట్టి ఈరోజు ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్లో ఉన్నాడు. అలాగే ఈ సినిమా నా సీన్ జరుగుతున్నప్పుడు నేనేదో సరదా జోకులేసి త్రివిక్రమ్ గారికి ఉన్న చనువుతో ఆయనతో కాసేపు ఎక్కువ మాట్లాడడం కూర్చుని ఆయన వెనకాల కూర్చుంటాను. బట్ ఈ కుర్రాడు నాతో మాట్లాడే డైలాగ్ మొత్తం ఆ జరుగుతున్న సేపు మేమందరం ఇక్కడ కూర్చుంటే తను మాత్రం ఇక్కడ ఒక్కడే ఇలా నడుచుకుంటూ ఇలాగే చూసాను తప్పించి ఏ రోజు సరదా కూర్చుని కబుర్లు చెప్పడం చూడలేదు. ఆ డెడికేషన్ చూసి నాకే సిగ్గేసింది. అప్పటి నుంచి నెక్స్ట్ టైం డైలాగులన్నీ పట్టిపెట్టి రెడీగా ఉండేవాడిని అర్జున్ వచ్చినప్పుడు. అలాగే మా త్రివిక్రమ్ శ్రీను, శ్రీను దగ్గర నుంచి వస్తున్నాను, త్రివిక్రమ్ అయ్యాడు. ఈరోజు ఆ రోజు ఎలా ఉన్నాడో ఈరోజు అలాగే ఉన్నాడు. ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా నేను త్రివిక్రమ్ మా శ్రీనుతో చెప్పుకుంటాను. చాలా పెద్ద ప్రాబ్లం వెళ్తే ఆయన ఒక్క ముక్కలో చెప్తాడు, దాని ఆన్సరు చాలా సింపుల్గా చెప్తాడు. ఆయన సినిమాల్లో నటించడం ఒక అదృష్టం అనుకుంటే ఆయన పరిచయం అవ్వడం, ఆయనతో కొన్ని గంటలు గడపడం నిజంగా నా సుకృతం, నా పూర్వజన్మ సుకృతం. అది మీరే మీరే పెద్ద ప్రాబ్లం అయినప్పుడు వేరే ప్రాబ్లం ఏముందిలేండి. అదే చెప్పాడు ఆయన చాలాసార్లు, ప్రాబ్లం ఎక్కడో లేదు, నీలోనే ప్రాబ్లం ఉందని. సుమా నాకు నచ్చట్లే ఇది, నేను అంతగా నేను మాట్లాడి నాకు ఆవేశం వచ్చేస్తుంది, వణుకు కూడా వస్తుంది, టాబ్లెట్లు వరలేదు అనుకో. ఎమోషనల్గా ఫీల్ అయినప్పుడు కొంచెం వణుకు వస్తుంది, అది అర్థం చేసుకోవాలి. మీకు యాంకరింగ్ బాగా అలవాటు అయిపోయింది కాబట్టి మీకు అందులో సెన్సిబిలిటీస్ అన్నీ అర్థం కావట్లేదు. అలాగే మురళీ శర్మ గారిని చూసి చాలా కుళ్ళు వచ్చింది. జీవితంలో ఇలాంటి ఒక క్యారెక్టర్ చేసి అది కూడా మా త్రివిక్రమ్ గారు శ్రీనివాస్ గారు డైరెక్షన్ చేసి చచ్చిపోదాం డిసైడ్ అయిపోయాను. ఇప్పుడు కాదు, ఇంకా టైం ఉంది, ఇంకో 15 ఏళ్ళు ఆ వయసు, ఆ ఏజ్ రావాలి కదా నాకు కూడా. అలాగే మా నాకు ఇష్టమైన ప్రొడ్యూసర్స్ అరవింద్ గారు, ఆయన ఎప్పటి నుంచో నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు.
ఎప్పటికైనా బ్రేక్ ఇస్తారు, నా వెయిట్ చేస్తున్నాను, ఇంకా టైం ఉంది నీకు అంటున్నారాను. అలాగే మా చిన్నబాబు గారు, ఆయన నన్ను ప్రతి సినిమాలో, ఈ మధ్యకాలంలో నన్ను వాళ్ళ సినిమాలు లేని సినిమా లేదు. మా వంశీ కానీ మా ప్రసాద్ గారు కానీ నేనంటే చాలా ఇష్టం వాళ్ళకి. నేను టైం తీసుకుంటాను, అలా చూడొద్దు. ఓకే, ఇంకా మ్యూజిక్ గురించి ఏం చెప్పను, చెప్పకర్లేదు, చెప్పేసాం. అంత నాకు నాలెడ్జ్ లేదు, బట్ అన్ని సాంగ్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒకటి పాడండి. ఇంకొక 20 ఇయర్స్ ఆ సాంగ్స్ అలా ఉండిపోతాయి, అది మటుకు తెలుసు నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఆల్. Hearty congratulations to all the distributors. Thank you so much. And cast and crew technicians andarki congratulations cheptu mari special distributors ki shields ni andinchadaniki vedik meedaku aahvanam chestunnamu maa darshaka mantrikudu Trivikram Srinivas garini and alage maa style star Alu Arjun ni kuda to present shield to our distributors, our special distributors Nizam Sri Venkateshwara Films. దిల్రాజ్ గారు ఆన్ ద వే. కృష్ణ G3 మూవీస్ లక్ష్మణ్ రావు గారు కృష్ణా జిల్లాలో నాన్ బాహుబలి 2 రికార్డ్ ని అవలీలగా సొంతం చేసుకుంది, ఇంకా దూసుకెళ్తూనే ఉంది. హార్టీ కంగ్రాచులేషన్స్. గుంటూరు జిల్లాలో 10 కోట్ల షేర్ చేయడం అంటే మామూలు విషయం కాదు, ఇది నాన్ బాహుబలి రికార్డ్ అనటం కంటే. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.